Miren ese verso, varón. ఇంత ఘన స్వాగతం పలికిన శ్రీకాకుళం జిల్లాకి కాదు అర్థం అర్థం వస్తుంది అర్థం వస్తుంది జెండా అటు పక్కన ఎవరికైనా వచ్చి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఒక నిమిషం మాట వినండి. అలా 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 నినాదాలతోటో అరుపులు అరిస్తేనో సీఎం అవ్వం. కష్టపడి పనిచేయాలి, ప్రజా సమస్యలు అర్థం చేసుకోవాలి, చెమట పట్టాల చుక్కలు అలగాలి. నినాదాలతోటి పార్టీ ముందుకెళ్ళదు, నినాదాలతోటి పార్టీ ముందుకెళ్ళదు. గ్రామ గ్రామాలకి వెళ్ళండి, గ్రామ గ్రామాలకి వెళ్ళండి, జనసేన మూడు సిద్ధాంతాలు చెప్పండి. జనసేన శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఎంత కంకణం కట్టుకుందో ఆ వెనుకబాటుతనాన్ని తోరడానికి. శ్రీకాకుళంలో ఏ మూలకెళ్ళినా నాకు రెండు కామన్ కంప్లైంట్స్, ఒకటి భూ కబ్జాలు, రెండు ఇసుక మాఫియా, మూడు నదులు, జీవనదులు, నాగావళి వంశధార బహుధారదులు. ఏ నదికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫ్యూచర్లో ఒకటే జరగబోద్దు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక సరికొత్త మ్యూజియం వస్తుంది. ఆ సరికొత్త మ్యూజియం ఏంటంటే ఇసుక మ్యూజియం, శాండ్ మ్యూజియం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు చేసే ఇసుక దోపిడీకి ఇసుక కనిపించకుండా పోతుంది. ఫ్యూచర్లో మనకి ఇసుక గాజు డబ్బాల్లో పెట్టి భావి తరాలకి నాన్న ఇలాగ ఉంటుంది అన్న, నాగవాడి ఇసుక అంటే వంశధార ఇసుక అంటే ఎలా ఉంటుంది, బహుదా నది ఇసుక అంటే ఎలా ఉంటుంది, పెన్నాల తీసుకంటే ఎలా ఉంటుంది, ఆ స్థాయికి ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. ఎంత ఇసుక దోపిడీ చేస్తున్నారంటే వంశధార నదీ ప్రవాహం తీరే మారిపోయింది. మరి ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందో తెలియట్లేదు. ప్రకృతిని రక్షిస్తున్నారా, ప్రకృతిని సంహరిస్తున్నారా అనేది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. కడియం నర్సరీ రైతులకి ఒక చేత్తో మట్టి తీసుకుంటే మైనింగ్ శాఖ వచ్చి అధికారులు వేధిస్తారు. ఈ రోజున ఇసుక మాఫియా మీద ఇంత అడ్డగోలుగా దోచేస్తుంటే ప్రతి నియోజకవర్గంలో జిల్లాలో నలుమూలల ఒక్క మైనింగ్ శాఖ అధికారి వచ్చి అడిగిన పాపాన పోలేదు. కానీ ప్రపంచ యావత్తు మొక్కలు సప్లై చేస్తే కడియం రైతులు మటుకు ఒక్క దుప్పుడు మట్టి తీసుకుంటే మటుకు మైనింగ్ శాఖ చాలా బలంగా పనిచేస్తుంది. బలవంతుడికి ఈ చట్టం చాలా బలహీనంగా పనిచేస్తుంది. బలహీనంగా ఉన్న కడియం నర్సరీ రైతులకు మటుకు చాలా బలంగా పనిచేస్తే చట్టాలు, అది మన దుస్థితి. మన ఆమోదాలవలసిన సమస్యకు వచ్చినప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు.
ఎక్కడికి వెళ్తున్నా, పాతపట్నం పోయినా, ఏ మూలకి పోయినా అందరి బాధ ఒకటే, అందరి బాధ ఒకటే. అన్నా మాకు శ్రీకాకుళంలో ఉద్యోగాల్లో వలసలు పోతున్నామన్నా ఇతను చెప్పన్నారు అడుగుతున్నారు. కొత్త పరిశ్రమ స్థాపించరు, నరసన్నపేటలో ఉండదు. మనకి ఇక్కడున్న కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలేమో నడుస్తుందని ముగించేశారు, తెరవరు. అలాగా ఈ రోజున నేను 2 సంవత్సరాల మీద వచ్చాను. మీ అందరి ప్రేమాభిమానంతో ప్రత్యక్షంగా తెలియాలి. నిన్న చాలా కొంతమంది పెద్దలు ఫోన్ చేసి మాట్లాడారు, నువ్వు సినిమా నటుడివి, నువ్వు ఎక్కువసార్లు ప్రజలుంటే, ప్రజల మధ్యలో ఉంటే నీలో ఉన్న ఆకర్షణ పోద్ది అని. నాకు అలాంటి ప్రజలకు దూరమయ్యే ఆకర్షణ నాకు అవసరం లేదు. ప్రజలందరిలో ఒకటిగా ఉండే నాకు ఒక సామాన్యుడిగా ఉంటే చాలు, నాకు అదే 10,000. అలాగే శ్రీకాకుళంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటి నన్ను కలిసింది, కబురు పంపింది, బలసల రేవు నిర్మాణ వేదిక ఉద్యమ వేదిక వాళ్ళు వచ్చి 1.5 సంవత్సరం నుంచి మేమిక్కడ పోరాటం చేస్తున్నాం. బలసల రేవు వంతెనకి స్థాపించేలాగా స్థాపిస్తే 50 గ్రామాల ప్రజలకి, దాదాపు 7 మండలాల ప్రజలకి చాలా సులభతరంగా ఉంటుంది, సులభయోగ్యంగా ఉంటుందంటే. అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 9 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టోలో వంతెన నిర్మిస్తామని చెప్పి ఎందుకు నిర్మించట్లేదంటే, అక్కడ భూమి కండిషన్ బాగలేదు అని ఒకసారి చెప్పారు. అమరావతికి ఒక నీతి, అక్కడ క్యాపిటల్ కట్టాలి అంటే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అమరావతిలో అంటే 2.5 అంతస్తుల భూమిలో పునాది తీయాలి. అదే మన బలసలు రేవు, అదే మన బలసల రేవు వంతెన కట్టడానికి వారు చెప్పిన సాకు. ఇక్కడ సాయిల్ టెస్ట్ సరిపోవట్లేదని చెప్పారు, ఎందుకంటే అమరావతిలో కడితే డబ్బులు వస్తాయి, మనకి వంతెన కడితే మనం బాగుపడతాం కదా, వాళ్ళు బాగుపడరు కదా, అందుకని బలసల రేవు వంతెన వాళ్ళకి ఇష్టం లేదు. ఒకవైపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడబలుక్కొని చెప్పారు, స్కామ్ ఆంధ్ర అవ్వకూడదు, మేమొస్తే బంగారు ఆంధ్ర చేస్తాం అంటే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏ మూలకి వెళ్ళినా కానీ మీరు కబ్జాల ఆంధ్రప్రదేశ్గా చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఏ మూలకెళ్ళు, అక్కడ గుడి భూములు కబ్జాను, పాతపట్నం పోతే వేణుగోపాల స్వామి ఆలయం భూములు కబ్జా, ఇక్కడికి వస్తే మన ఎమ్మెల్యేలు కబ్జాల పర్వం. ఏడపోయినా భూమి కనిపిస్తే చాలు, లక్తని లాగేసి జేబులు వేసుకునే పనిలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరికీ హిరణ్యాక్షుడు ఇది చెప్పాల, హిరణ్యాక్షుడు కూడా భూమి మీద మక్కువ. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, అందరం భూమిలో కలిసిపోయేవాళ్ళమే, అంత మాత్రానికి ఎందుకు ఈ కబ్జాల పర్వం. మట్టి మట్టి మట్టితో నింపేసుకుంటున్నారు జేబుల్ని, మట్టిలో కలిసిపోయేవాళ్ళు మీరందరూ. భూమాతను గౌరవించండి, భూమాతను రక్షించండి, పేద ప్రజల భూములు లాక్కోకండి, వంశధార నిర్వాసితుల్ని అన్యాయం చేయకండి.
అలాగే కొంతమంది పెద్దలు చెప్పారు నారాయణపురం ప్రాజెక్టు గురించి, అవి మరమ్మతులు చేపడితే నామకే వస్తే మరమ్మతులు కానీ నిజంగా పనికొచ్చే విధంగా చేద్దామంటే ఈ రోజున మళ్ళీ నదుల అనుసంధానం అంటున్నారు. నదుల అనుసంధానం అని చెప్పి మళ్ళీ బోళ్ళంత మంది ప్యాకేజీలు వస్తాయి, మళ్ళీ బోళ్ళంత భూములు నిర్వాసితులు చేయొచ్చు. ఒక పద్ధతి పాడు లేకుండా చిన్న ఖర్చుతో అయిపోయే నారాయణపురం ప్రాజెక్టుని మీరు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఆముదాల వలసకి తాగునీటి అవసరాలు తీర్చేది దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నేను మొదటి నుంచి అక్కడ పుణ్యమ చంద్రుడు వికసించి కూర్చోండి అంత అనుకున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మటుకు మనందరి జీవితాలని చీకట్లకు దోసేస్తా ఉన్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మనం నిరసన కవాతు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒకటే చెప్పాను, వారు నన్ను అడిగారు అహ్మదాబాద్ గాంధీనగర్కి వెళ్ళి చెప్పాను రాష్ట్ర విభజన మాకు చాలా బాధ కలిగించింది, చేసిన తీరు చాలా బాధ కలిగించింది, చాలామంది కోపతాపాలు వచ్చినాయి, బాధ కలిగింది. సో ఉమ్మడి రాష్ట్రం అనుకున్న చోటే ద్వితీయ శ్రేణి పౌరులుగా అయిపోయాం. ఇది రాష్ట్ర దేశ సమగ్రతకు మంచిది కాదు, ఇది రాబోయే కాలంలో చాలా పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా దక్షిణ భారతం ఉత్తర భారతం అనే మాట అంటారని చెప్పాను. అది ఎందుకు చెప్పానంటే ప్రాంతీయత అసమానతల్ని అర్థం చేసుకోకుండా జాతి అభివృద్ధి చేస్తే ఆ అసమానతలు మేము ఈ దేశం అంతర్భాగం కాదనే పరిస్థితులు వస్తాయి. అది నేను ప్రధానమంత్రి గారు చెప్పింది ఆ రోజున. ఆయనకి నాకు ఆ మాటలు నచ్చాయని ట్వీట్ చేశారు నా గురించి. ఈ రోజున మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం కాదా అన్నారు. అలాగే కర్ణాటక మాకు ప్రత్యేకమైన విధి విధానాలు కావాలి, ప్రత్యేక జెండా కావాలని ఒక ముఖ్యమంత్రి అన్నారు. దీనిని బట్టి ప్రధానమంత్రి గారు చెప్తున్నాను ఈ ఆముదాల వలస నుంచి మా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని మీరు అర్థం చేసుకోకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మీరు మాకు నిరాకరిస్తే ఒక రోజున ఇది దేశ సమగ్రతకి భంగం కలిగించే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మేమందరం ఈ దేశంలో అంతర్భాగం మర్చిపోకండి ప్రధానమంత్రి గారు. పొద్దున్నే చెప్పాను నర్సన్నపేటలో మన పార్టీ జెండా ఇస్తే కాదు, నాకు మన జాతీయ జెండా ముఖ్యం, పార్టీ జెండా కాదని చెప్పాను. ప్రధానమంత్రి గారు నా వినయించుకునేది చట్టాలను పాటించవలసిన మీరే, చట్టాలను అమలు చేయవలసిన మీరే. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మీరు ఇవ్వడం నిరాకరిస్తే మా ఉత్తరాంధ్ర మరింత వేయబాటు వెళ్ళిపోతుంది. అందుకని దయవుంచి మా నిరసన కవాతు జనసేన పార్టీ కవాతు కాదు, ఇది కడుపు మండిన ఆంధ్రుల కవాతుకి దయచేసి అది మీరు తెలుసుకోవాల్సిందని కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు, మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం వంశధార నిర్వాసితులకి మీరు చేసి ధర్మమేనా?
ప్రాజెక్టు పూర్తవ్వలేదు. సంక్రాంతి పండుగ జరుపుకోకుండానే మెడపట్టి ఇళ్లలోంచి బయటికి వెళ్తేసరికి న్యాయవాది ముఖ్యమంత్రి గారు, మీకు ఇది చాలా బాధగా ఉంది. వంశధార ప్రాజెక్టులు నిర్వాసితులు చూస్తే కన్నీటి గాథలే, కన్నీటి వెతలే. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, కనీసం ఆముదాల వలసకి ఒకటిన్నర సంవత్సరం నుంచి బలసాల దేవునితో వంతెన నిర్మించాలి. చాలా మందికి సులభ యోగ్యం అవుతుంది. కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మీరు చిత్తశుద్ధితో పోరాటం చేయలేదు. బలసాల రేవు వంతెన కానీ నిర్మించండి. కనీసం వంశధార ప్రాజెక్టు మీ వల్ల కాదు, మీరు నిర్మించలేరు. కనీసం బలసాల రేవు వంతెన మీద కావాలని చెప్పి పోరాటం చేస్తున్న వారికి మద్దతుగా అట్లీస్ట్ మీరు బలసాల వంతిని, దాని మీద మీ కార్యక్రమం ఏమిటి, మీ ఆలోచన విధానం ఏమిటి, ఒక్కసారి మీడియా ముఖంగా ఆముదాలు వేసే ప్రజలకి, శ్రీకాకుళం ప్రజలకి మీరు చెప్పవలసిందని కోరుకుంటున్నాను. నేను నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం అమ్మా, నేను కనిపిస్తున్నానా మీకు? నేను ఎక్కడికి పోయినా ప్రతి శ్రీకాకుళం నుంచి వరిసే నుంచి అందరూ నన్ను ఒకటి అడుగుతున్నారు, అన్న నువ్వు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడని చెప్పి. అగ్రిగోల్డ్ బాధితులు ప్రతి మూలమూల ఉన్నారు, నలుమూలల ప్రజల ఆస్తులు దోచుకున్నారు, వాళ్ళు రోడ్ల మీద పెట్టేశారు, వారు దెబ్బలు తినే పరిస్థితులు ఉన్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రభుత్వానికి చెందిన కొంతమంది తక్కువ రేటుకు తీసేసుకొని మళ్ళీ ప్రజలకు ద్రోహం చేయాలని చేస్తున్నారు. వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, దయచేసి మీరు అలాంటి పనులు చేయకండి, ప్రజల్ని మోసం చేయొద్దు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడండి. అలాగే మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఒక్కరోజు ఉద్యోగం చేసినా వీళ్ళకి పెన్షన్లు వచ్చేస్తాయి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మా నాన్న కానిస్టేబుల్గా పనిచేసి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. సో ఒక ప్రభుత్వ ఉద్యోగ కష్టాలు, ఎలా ఉంటాయో నాకు తెలుసు. ముఖ్యంగా వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోరుకునేది ఒక భద్రతతో కూడిన జీవితం. ఈ రోజున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి వారు జీతంలో కొంత కట్ చేసి గవర్నమెంట్ కొంత యాడ్ చేసి స్టాక్ మార్కెట్స్ పెట్టడం వల్ల వారి జీవితాలకి, వారి భవిష్యత్తుకి, వారి కుటుంబాలకి ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఒక శాపంలా తయారైంది. ఆఫీస్లో పనిచేసే ఒక అటెండర్ నుంచి
ఒక చీఫ్ సెక్రటరీ దాకా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది చాలా బాధ కలిగించే అంశం. ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులకి జనసేన పార్టీ చెప్తున్నది ఒకటే, నిజంగా జనసేన కానీ సంపూర్ణ ఆధిక్యం కానీ రేపొద్దున అసెంబ్లీలో ఉంటే అది నిజంగా మెజారిటీ తీర్పు ద్వారా, మెజారిటీ ఓటింగ్ ద్వారా ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయడానికి మేము వెనకాడమని మీకు తెలియజేసుకుంటున్నాం. మనందరం చిన్న 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 కమతాల నుంచి వచ్చిన వాళ్ళం, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు సంపద అంతా అందరూ అడుగుతున్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనమని. ఉత్తరాంధ్ర వెనుకబాటు లేదు, ఉత్తరాంధ్రని చాలా అన్యాయంగా వెనక్కి నెట్టేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు ప్రజల్లో లేదు, పాలకుల్లో ప్రజల్ని వెనక్కి నెట్టాలన్న ఆలోచనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం, కానీ ఇక్కడ ప్రాంతంలో లేదు.